హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనుష. ప్రీవియస్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ప్యారలెల్ సీరియల్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మీరు ఇంతకుముందు టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, అండ్ మీకు మంచి క్లారిటీ అనేది అయితే వస్తుంది టాపిక్స్ పైన. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ టాపిక్, ఇఫ్ యూఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్లకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఆ హోప్తోనే వీడియోస్ అనేటివి చేస్తున్నాను. సో ఈ వీడియోలో ప్యారలెల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి చెప్పుకుందాం. సో ప్యారలెల్ ఇన్ సీరియల్ అవుట్ అంటే మనకు నార్మల్గా ఇన్పుట్ అనేది ప్యారలెల్గా ఉంటుంది అండ్ అవుట్పుట్ అనేది సీరియల్గా వస్తుందన్నమాట. సో మనకు నేమ్లోనే అర్థమవుతుంది. ఈ ప్యారలెల్గా ఇన్పుట్ తీసుకోవడం అండ్ సీరియల్గా అవుట్పుట్ రావడం అనేది మనకు టూ కండిషన్స్ని బేస్ చేసుకొని అంటే టూ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని జరుగుతాయన్నమాట. సో అన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆపరేషన్ అనేది. మిగిలిన అన్ని కొంచెం చాలా సింపుల్గా ఉంటుంది, ఇది కూడా చాలా సింపుల్ కానీ వాటితో పోలిస్తే కొంచెం వేరియేషన్ వేరేగా ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే మనకు టూ ఆపరేషన్స్ ఉంటాయి, ఒకటేమో లోడ్ మోడ్, ఇంకొకటేమో షిఫ్ట్ మోడ్ అని ఉంటాయన్నమాట. సో లోడ్ మోడ్లో ఏమవుతుందంటే, నార్మల్ కాన్సెప్ట్ చెప్తున్నా, లోడ్ మోడ్లో మనకి డేటా ప్యారలెల్ ఇన్పుట్ అనేది ఇస్తామన్నమాట. సో ఇన్పుట్స్ అనేటివి డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది లోడ్ మోడ్లో, అంటే డేటాని లోడ్ చేసుకుంటుందన్నమాట. అదే షిఫ్ట్ మోడ్లో ఏమవుతుందంటే డేటా అనేది షిఫ్ట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ అవుట్పుట్ రావడం అనేది మనకు షిఫ్ట్ మోడ్లో జరుగుతుంది, లోడ్ మోడ్లో మనకు అవుట్పుట్ రాదు. సో లోడ్ మోడ్లో ఓన్లీ డేటాని లోడ్ చేసుకుంటుంది, షిఫ్ట్ మోడ్లో మనకు అవుట్పుట్ వస్తుంది. అందుకే ఈ రెండు ఆపరేషన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్యారలెల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఓకే, సో చూద్దాము. ఫస్ట్ మనకు ఆపరేట్ చేయాల్సింది లోడ్ మోడ్. సో మనము ఫస్ట్ ఈ రెండు ఆపరేషన్స్ చెప్పుకునే ముందు ఈ డిజైన్, ఈ కన్స్ట్రక్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను ఇక్కడ 4-bit డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి నేను 4-bit షిఫ్ట్ రిజిస్టర్ అనేది యూజ్ చేశాను. అందుకే నాకు 1, 2, 3, 4 ఫ్లిప్ ఫ్లాప్స్, ఫ్లిప్ ఫ్లాప్ 1, ఫ్లిప్ ఫ్లాప్ 2, ఫ్లిప్ ఫ్లాప్ 3, ఫ్లిప్ ఫ్లాప్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి నేను యూజ్ చేశాను ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ D0, D1, D2, D3 అనేటివి డేటా ఇన్పుట్స్ అండ్ వచ్చే ఇన్పుట్స్ అన్నమాట. ఫ్లిప్ ఫ్లాప్కి వచ్చే ఇన్పుట్స్ Q0, Q1, Q2, Q3 అనేటివి ఫ్లిప్ ఫ్లాప్ కి వచ్చే అవుట్పుట్స్ అన్నమాట. సో ఇవన్నీ కలిపి మనం లాస్ట్కి ఒకటే ఒక అవుట్పుట్ తీసుకుంటాము, దట్ ఈస్ సీరియల్ అవుట్. సీరియల్ అవుట్ Q3 దగ్గర మనము అవుట్పుట్ అనేటివి తీసుకుంటాం. సో ఇక్కడ B0, B1, B2, B3 అనేటివి మనము ఇన్పుట్ అన్నమాట, మనము తీసుకునే ప్యారలెల్ ఇన్పుట్స్. సో ఇక్కడ B1 దగ్గర, B2 దగ్గర, B3 దగ్గర మాత్రం మనకు కొంచెం డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. B0 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, B1, B2, B3 మాత్రం కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్లో. ఇక్కడ చూడండి, మనం B1, B2, B3 దగ్గర ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ స్మాల్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసాం. ఒక రెండు AND గేట్స్ అండ్ ఒకటి OR గేట్ యూజ్ చేసాం. రెండు AND గేట్స్ని ఒక OR గేట్తో కంబైన్ చేసామన్నమాట. ఓకే, సో ఇక్కడ నుండి ఆర్ గేట్ నుండి మనము డేటా ఇన్పుట్కి ఇన్పుట్ డేటా అనేది ఇస్తున్నాం, దట్ ఈస్ ఇన్పుట్ ఇస్తున్నాం డి వన్కి ఇస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ లోడ్ మోడ్, తర్వాత సో ఇక్కడ నెంబర్స్ ఇలా ఇస్తాను. ఓకే, ఫస్ట్ లోడ్ మోడ్, సెకండ్ షిఫ్ట్ మోడ్ ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ లోడ్ మోడ్ అండ్ షిఫ్ట్ మోడ్. సో లోడ్ మోడ్ అనేది యాక్చువల్గా మనకు కాంప్లిమెంట్ ఉంది. కాంప్లిమెంట్ అంటే యాక్టివ్ లో సిగ్నల్ అన్నమాట. లో సిగ్నల్ అంటే 0 ఫస్ట్. సో 0 తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాట్ గేట్ ఉంది, నాట్ గేట్ ఉంది కాబట్టి సో నాట్ గేట్ నుండి వస్తే మనకు ఆ 0 అనేది 1 అవుతుంది అండ్ ఇక్కడ కింద 0 అనేది 0నే ఉండిపోతుంది. సో ఈ లైన్కి కనెక్ట్ అయ్యేటివి 1 ఉంటుంది అండ్ ఈ లైన్కి కనెక్ట్ అయ్యేటివి 0 ఉంటాయి. సో B1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఈ లైన్కి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది అండ్ ఈ లైన్ కింద లైన్కి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 0 అండ్ దిస్ ఇదేమో Q0కి కనెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 0, ఇక్కడ 1, ఇక్కడ 0 అండ్ ఇక్కడ 1, ఇక్కడ B2, ఇక్కడ B3, సేమ్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు ఈ లోడింగ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నార్మల్గా ఏమొచ్చింది, నార్మల్గా ఇక్కడ B0 వస్తుంది ఇన్పుట్ అనేది. ఓకే, B0
ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి డైరెక్ట్ బి నాట్. నెక్స్ట్ బి వన్ దగ్గర చూడండి, బి వన్ ఇక్కడ వన్. యాండ్ గేట్ అంటే ఆపరేషన్ ఏంటి, నార్మల్గా నార్మల్ మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ కాబట్టి బి వన్ యాండెడ్ వన్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఏమొస్తుంది మనకి. సో సింప్లీ బి వన్ ఆర్ వన్ ఈజ్ నథింగ్ బట్ బి వన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చే వరకు మనకి ఏమొస్తుంది, బి వన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుంది, జీరో క్యూ నాట్. సో జీరో ఆర్ క్యూ నాట్ ఏమొస్తుంది మనకి, జీరో వస్తుంది. సో ఇక్కడికి వచ్చే వరకు మనకు అవుట్పుట్ అనేది జీరో ఉంటుంది. సో బి వన్ అండ్ జీరో ఉంది ఇక్కడ, ఆర్ బి వన్ ఆర్ జీరో. ఆర్ గేట్ అంటే అడిషన్ ఆపరేషన్. సో ఇక్కడ మనకు బి వన్ ఆర్ జీరో ఈజ్ నథింగ్ బట్ బి వన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఫైనల్గా అవుట్పుట్ అనేది బి వన్ వచ్చింది. ఈ బి వన్ అనేది మనం ఇక్కడ ఇన్పుట్ డి వన్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాం. సో కామన్గా సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇక్కడ క్యూ వన్ ఏమో ఇక్కడ వస్తుంది. సో క్యూ వన్ యాండెడ్ జీరో అంటే మనకి ఇక్కడ జీరోనే వస్తుంది. నెక్స్ట్ బీ టూ యాండెడ్ వన్ అంటే మనకి ఇక్కడ బీ టూ వస్తుంది. అండ్ బీ టూ ఆర్ జీరో అంటే మనకి ఇక్కడ బీ టూ వస్తుంది. సో సేమ్ ఇక్కడనే సిమిలర్గా మనకి ఇక్కడ బీ త్రీ వస్తుంది. ఓకే, సో బీ వన్ బీ టూ బీ త్రీ అనేటివి మనకు బీ జీరో బీ వన్ బీ టూ బీ త్రీ అనేటివి ఇన్పుట్స్ లాగా మనకు పోయినాయి. అంటే డేటా అనేది ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో లోడ్ అయిపోయినాయి. ఇది లోడింగ్ ఆపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ ఆపరేషన్. షిఫ్ట్ ఆపరేషన్ ఎలా ఉంది, షిఫ్ట్ అంటే ఇక్కడ మనకి ఎలాంటి కాంప్లిమెంట్ లేదు కాబట్టి ఇది యాక్టివ్ హైపిన్ కాబట్టి ఇప్పుడు వేరే స్కెచ్ గ్రీన్ స్కెచ్ యూజ్ చేస్తాను షిఫ్ట్ మోడ్కి. చూడండి, షిఫ్ట్ అంటే యాక్టివ్ హైపిన్ కాబట్టి వన్ తీసుకుంటాం. ఓకే, వన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నాట్ గేట్ ఉంది. సో ఇక్కడ వన్ ఏమవుతుంది మనకి, జీరో అయిపోతుంది. సో వన్ ఉంది కాబట్టి మనకు నాట్ గేట్ కాబట్టి జీరో. సో ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి వన్ వచ్చేస్తుంది. సో ఈ లైన్కి కనెక్ట్ అయినవి అన్నీ జీరో అయిపోతాయి, ఈ లైన్కి కనెక్ట్ అయినవి అన్నీ వన్ అయిపోతాయి. సో దిస్ విల్ బి జీరో అండ్ దిస్ విల్ బి వన్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా దిస్ విల్ బి జీరో అండ్ దిస్ విల్ బి వన్, దిస్ విల్ బి జీరో అండ్ దిస్ విల్ బి వన్. సో ఇలా ఆపోజిట్ అయిపోయినాయి అన్నమాట షిఫ్ట్ మోడ్లో. ఇప్పుడు ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ నార్మల్గా మనకి ఏమొస్తుంది ఇన్పుట్ అనేది, ఇక్కడ నార్మల్గా బి జీరోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్యూ నాట్ అనేది మనము ఇక్కడ ఇస్తున్నాం. సో ఇక్కడ క్యూ నాట్ ఉంది, ఇక్కడ క్యూ నాట్ వస్తుంది అండ్ ఇక్కడ మనకు వన్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, క్యూ నాట్ యాండెడ్ వన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమవుతుంది, క్యూ నాట్ అవుతుంది. సో ఇక్కడ క్యూ నాట్ ఫెడ్ అవుతుంది కదా ఇక్కడ నుండి. సో ఇక్కడ వన్, క్యూ నాట్ యాండెడ్ వన్ అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ క్యూ నాట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, బి వన్ యాండెడ్ జీరో అంటే మనకి ఇక్కడ జీరో అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు బి వన్ రాదు ఈ టైంలో, షిఫ్ట్ మోడ్ మనకు జీరో వచ్చేస్తుంది. సో ఇక్కడ క్యూ నాట్ వచ్చింది, ఇట్ సైడ్ జీరో వచ్చింది. సో క్యూ నాట్ ఆర్ జీరో, ఆర్ అంటే ఆర్ గేట్ అంటే అడిషన్ ఆపరేషన్ కాబట్టి క్యూ నాట్ ఆర్ జీరో ఈజ్ నథింగ్ బట్ క్యూ నాట్. ఓకే, సో మనకు ఫైనల్గా ఏమొచ్చింది మనకి ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఏం షిఫ్ట్ అయింది, క్యూ నాట్ అనేది బి వన్ కాదు ఇక్కడ ఇప్పుడు క్యూ నాట్ అనేది వచ్చేసింది. అంటే ఏమైంది మనకు, ఇక్కడ వచ్చిన క్యూ నాట్ అనే అవుట్పుట్ నెక్స్ట్ దానికి ఇన్పుట్ లాగా షిఫ్ట్ అయిందన్నమాట. ఓకే, సో ఇందులో ఉన్నది ఇక్కడ మనకు ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్ లాగా వెళ్తుంది. అంటే మనకు ఏమైంది, షిఫ్ట్ అయింది. సేమ్ నెక్స్ట్ ఇక్కడ క్యూ నాట్ వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ అబ్సల్యూట్లీ మనకు ఇక్కడ క్యూ వన్ వస్తుంది. సో ఇక్కడ క్యూ టూ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు క్యూ టూ వస్తుంది. సో క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ సీరియల్గా ఇందులో ఉండే అవుట్పుట్ అనేది ఇందులో షిఫ్ట్ అవుతుంది, ఇందులో వచ్చిన అవుట్పుట్ అనేది ఇందులో షిఫ్ట్ అవుతుంది, ఇందులో స్టోర్ అయిన దట్ ఈస్ ఇందులో స్టోర్ అయిన డేటా ఇందులో షిఫ్ట్ అవుతుంది, ఇందులో స్టోర్ అయిన డేటా ఇందులో షిఫ్ట్ అవుతుంది, ఇందులో స్టోర్ అయిన డేటా అనేది ఇందులో షిఫ్ట్ అవుతుంది అండ్ దట్ విల్ బి ది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ టేక్ ఫోర్ డిజిట్
దట్ ఈస్ 1010 ఈ నెంబర్, ఈ 4-బిట్ డేటాని నేను ఇప్పుడు షిఫ్ట్ చేయాలనుకుంటున్నా, ప్యారలెల్ సీరియల్ అవుట్లో షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. చూడండి, సో నేను B0, B1, B2, B3 అనేటివి ప్యారలెల్ ఇన్పుట్స్ కదా. సో నేను ఇక్కడ B0 1 ఇచ్చాను, B1 0, B2 1 అండ్ B3 0 ఇచ్చాను. ఓకే, 1010 ఇన్పుట్స్ అనేటివి ఇచ్చిన. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు? 1 వస్తుంది. సో ఇక్కడ 0. సో ఇందులో ఏం స్టోర్ అవుతుంది? యాక్చువల్గా ఇందులో లోడింగ్ మోడ్లో ఏమవుతుంది మనకి, B1, B2, B3ఏ కదా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఏంటి ఫస్ట్ లోడింగ్ ఏం లోడ్ అవుతున్నాయి? B1, B2, B3 అనేటివే లోడ్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ నేను ఏమిస్తే నాకు ఇందులో అదే లోడ్ అవుతుంది. సో ఫ్లిప్ ఫ్లాప్ 1లో 1 లోడ్ అయింది, దట్ ఈస్ 1 స్టోర్ అయింది. ఫ్లిప్ ఫ్లాప్ 2లో 0, ఫ్లిప్ ఫ్లాప్ 3లో 1 అండ్ ఫ్లిప్ ఫ్లాప్ 4లో 0 అనేటివి స్టోర్ అయినాయి. ఓకే, దట్ ఈస్ లోడ్ అయినాయి డేటా అనేది. నెక్స్ట్ షిఫ్ట్ మోడ్లో ఏమవుతాయి? ఈ షిఫ్ట్ మోడ్లో నాకు ఏమొచ్చింది? Q0, Q1, Q2. ఓకే, నార్మల్గా ఇది ఇందులో 1 ఇలానే ఉంది, ఇందులో ఏం స్టోర్ అవ్వలేదు. సో ఇందులో ఉన్న 1 అంటే ఇక్కడ వచ్చిన ఇందులో స్టోర్ అయిన 1 ఏమైంది? ఇటు నెక్స్ట్ ఇన్పుట్కి ఇచ్చాము, అంటే ఈ 1 అనేది ఇందులోకి షిఫ్ట్ అయింది. ఓకే, సో ఇందులో షిఫ్ట్ అయిన 0, ఇందులో స్టోర్ అయి ఉన్న 0 అనేది నెక్స్ట్ దీంట్లోకి షిఫ్ట్ అయింది. ఓకే, సో ఇందులో స్టోర్ అయి ఉన్న 1 అనేది దీంట్లోకి షిఫ్ట్ అయింది, దట్ ఈస్ ఫ్లిప్ ఫ్లాప్ 4లోకి షిఫ్ట్ అయింది. అండ్ దిస్ 0 విల్ బి వ్యానిషెస్. సో ఇక్కడ మనకు Q3 దగ్గర మనకి ఇందులో లాస్ట్కి ఫైనల్గా స్టోర్ అయిన డేటా, వచ్చిన అవుట్పుట్ డేటా ఏంటి? 1. సో ఎట్ ఫైనల్ అవుట్పుట్ విల్ బి 1. ఓకే, సో 1010 మనం ఇస్తే ఈ 1 ఇందులోకి స్టోర్ అయింది, ఈ 0 ఇందులోకి స్టోర్ అయింది అండ్ ఈ 1 మళ్ళీ ఇందులోకి స్టోర్ అయింది. సో ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ అనేది 1 అన్నమాట. సో ఇలా మనకు సీరియల్గా అవుట్పుట్ అనేది వచ్చింది, 1 అనేది మనకు ఫైనల్ సీరియల్ అవుట్పుట్ అన్నమాట. సో ఇలా లోడ్ మోడ్ ఫస్ట్ చేయాలి, తర్వాత షిఫ్ట్ మోడ్ చేయాలి. సో ఇలా ఆపరేట్ ఈ 2 మోడ్స్ ఆపరేట్ చేస్తే మనకు ఈ ప్యారలెల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అనేటిది వర్క్ అవుతుందన్నమాట. సో ఆపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంది కదా. నేను ఫస్ట్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నార్మల్గా ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్, దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమై ఉంటుంది, కానీ ఫస్ట్ ఆపరేషనే కొంచెం క్లారిటీగా వినాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఈ వీడియోస్ మీ రిలేటివ్స్కి ఆర్ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.